మై డియర్ వ్యూర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ రోజు మనము ఎన్ని లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అన్ని వేల రూపాయల ఆదాయం వచ్చే ఒక బ్యూటిఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ డిస్కస్ చేయబోతున్నాము ఎస్ మీరు విన్న నిజమే ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ప్రతి నెల ఇరవై వేల రూపాయల ఆదాయం వచ్చే ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ బ్యూటిఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ డిస్కస్ చేయబోతున్నాము ఈ వీడియోస్ చివరి వరకు చూడండి కొంచెం లెంత్ ఎక్కువ అయినప్పటికీ మీకు అసలు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంత్లీ రిటర్న్స్ ఎట్లా వస్తాయి అసలు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి పూర్తిగా డిస్కస్ చేయడానికి నేను ట్రై చేస్తాను వీడియో చివరి చూస్తే మీకు ప్రాజెక్ట్ గురించి ఐడియా వస్తుంది తప్పకుండా మీకు నచ్చుతుంది ఈవెన్ డబ్బులు ఉన్నా సరే లేకపోయినా సరే లోన్ తీసుకుని అయినా ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే అంత బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఎక్కడైనా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది బట్ ఇక్కడ భూమితో పాటు ప్రతి నెల ఇన్కమ్ రావడం అనేది చాలా కొత్త కాన్సెప్ట్ సపోజ్ మీరు ఇక్కడ ఒక గుంట నుంచి స్టార్ట్ అవుతుంది ఒక గుంట భూమి నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ చేస్తే గుంట భూమి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ గుంట భూమిని లీజ్ తీసుకొని కంపెనీ వాళ్ళు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు చొప్పున వంద నెలలు పాటిస్తున్నారు సపోజ్ మీరు రెండు గుంటలు తీసుకుంటే ఎనిమిది లక్షల అరవై మూడు వేల రూపాయలు అవుతుంది దాని మీద మీకు ఎనిమిది ఎవ్రీ మంత్ ఎనిమిది వేలు వస్తుంది అదేవిధంగా మీకు ఒక మూడు గుంటల భూమి తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక పన్నెండు లక్షల ఎనభై వేలు అవుతుంది దానిపైన మీకు పన్నెండు వేల రూపాయలు రెంట్ వస్తుంది నాలుగు గుంటలు భూమి తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ పదిహేను లక్షలు అవుతుంది ఆల్మోస్ట్ పదహారు వేల రూపాయలు రెంట్ వస్తుంది మీరు ఫైవ్ గుంటల్స్ భూమి తీసుకుంటే మీకు ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది మీకు ఎవ్రీ మంత్ ట్వంటీ వన్ ట్వంటీ థౌజండ్ రూపీస్ రెంట్ వస్తుంది అంటే ఈ విధంగా మంత్లీ రెంటల్ లీజ్ ఇన్కమ్ అనేది ఈ ఆఫర్ అనేది అసలు ఇన్వెస్టర్ కాన్సెప్ట్ యాక్చువల్గా అంటే ఎక్కడైనా ప్రీలాంచ్ ఆఫర్లో బుక్ చేసిన వాళ్ళకి కంపెనీ ఇన్వెస్టర్ లాగా భావించి మీకు కస్టమర్ లాగా ప్లాట్ ప్లస్ మీకు రీస్ చేయడంతో పాటు ఇన్వెస్టర్ లాగా మీరు పెట్టిన పెట్టుబడిని ఒక మంత్లీ రెంటల్ ఇన్కమ్ లాగా లీజ్ ఇన్కమ్ లాగా ల్యాండ్ పైన లీజ్ ఇన్కమ్ ఇస్తుందన్నమాట యాక్చువల్ ఇదే మన ప్రాజెక్టు మొత్తం మూడు వందల అరవై ఎకరాల ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్లో మనకు ఫస్ట్ ఫిఫ్టీ ఏకర్స్ అంటే ప్రీ ప్రీలాంచ్ ఆఫర్లో ఇన్వెస్టర్ కాన్సెప్ట్ లాగా ఫస్ట్ ఫిఫ్టీ ఏకర్స్ మటుకే మనం ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఈ స్టార్ట్ అయ్యి ఎయిట్ టు నైన్ మంత్స్ అవుతుంది మోర్ దెన్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఏకర్స్ సోల్డ్ అవుట్ సో ఇంకా మిగిలిన ఏవైతే ఇంకో ఒక ఫైవ్ టు సిక్స్ ఎకర్స్ ఏదైతే ల్యాండ్ ఉందో అందులో అప్రాక్సిమేట్ ఒక టూ హండ్రెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి అది ఈ మంత్ ఎండింగ్తో క్లోజ్ అయిపోతుంది సో మాక్సిమం మీకు నెక్స్ట్ మంత్ మీరు ఇదే ఇదే ప్రాజెక్ట్ మీరు వస్తే ప్లాట్స్ ఉంటాయి కాకపోతే ప్రైస్ అనేది మారుతుంది యాక్చువల్లీ ఈ లాంచింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ప్రజెంట్ లాంచ్ ఆఫర్ డెవలప్మెంట్ కాకముందు ఇన్వెస్టర్ కాన్సెప్ట్ లాగా తీసుకున్నందుకు ఫోర్ థౌజండ్ రూపీస్ స్క్వేర్ యాడ్ చూపిస్తున్నాము అంటే మీకు వెయ్యి రూపాయలు స్టేట్ ఆఫ్ బెనిఫిట్ అవుతుంది ఇదే నవంబర్ ఫస్ట్ నుంచి అయితే మీకు రేటు మారిపోతుంది అండ్ ఈ ఇన్వెస్టర్ కాన్సెప్ట్ అనేది క్లోజ్ అయిపోయి మీకు మంత్లీ రిటర్న్స్ రావు నార్మల్ కస్టమర్ లాగా మీరు అప్పుడున్న ప్రైస్తో కొనుక్కోవాలి ప్లస్ మంత్లీ రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్ కాన్సెప్ట్ ఉండదు సో ఈ అవకాశాన్ని మీరు ఈ మంత్ ఎండింగ్తో క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని నేను భావిస్తున్నాను సో నవంబర్ ఫస్ట్ నుంచి మీకు ప్రైజ్ మారుతుంది ప్లస్ మంత్లీ ఇన్కమ్ వచ్చే అవకాశం లేదు యాజ్ ఏ ఇన్వెస్టర్గా మీరు ఈ ప్రాజెక్ట్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు గాను మీకు ఫైవ్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయండి ఫస్ట్ వన్ వచ్చేసి ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ సెకండ్ వన్ వచ్చేసి మీకు మంత్లీ రిటర్న్స్ ఆన్ యువర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీకు ప్లాంటేషన్ రిటర్న్స్ ఫోర్త్ వన్ వచ్చేసి రిసార్ట్ల మెంబర్షిప్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మీకు ప్రీ ప్రీలాంచ్ ఆఫర్ బెనిఫిట్ సో ఇప్పుడు ఉన్న ఈ ఐదు బెనిఫిట్స్ గురించి మనం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ వన్ ల్యాండ్ అప్రిసియేషన్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా భూమి పైన ల్యాండ్ వ్యాల్యూ అయితే పెరుగుతుంది అది డ్యామ్ షూర్ బట్ ఈ రోడ్లో ఏంటంటే మీకు ఇది ముంబై హైవే అనేది మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ రోడ్ ఇది అంటే రెండు పోర్ట్స్ కలిపే రోడ్ అనమాట వైజాగ్ పోర్ట్ అండ్ ముంబై పోర్ట్ను కలిపే రోడ్ మీకు నార్త్ ఇండియా సౌత్ ఇండియాలో ఏ ఫ్యాక్టరీకైనా ఏ ఇండస్ట్రీకైనా రా మెటీరియల్ రావాలన్నా మనం తయారు చేసిన ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ ఇటు లెఫ్ట్కి ముంబై నుంచి యూరోప్ కంట్రీస్కి రైట్ మీకు వైజాగ్ నుంచి ఏషియన్ కంట్రీస్కి మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించిన ప్రతి గూడ్స్ ప్రతి కంటైనర్ మీకు హైవే ఎక్కాల్సిందే ముంబై హైవే అండ్ ట్రాక్ ఎక్కాల్సిందే సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇది బిజినెస్ రోడ్ అనమాట ముంబై హైవే సో మీకు పటాన్చేరి నుంచి మొదలుకొని మీకు టిల్ టూ అడ్స్ ముంబై హైవే వరకు మీరు ఈ ల్యాండ్ పైన ఈ రోడ్ పైన ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు వాల్యూ పెరుగుతుంది సో మనకి ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఈ ముంబై హైవేలో సంగారెడ్డి డిస్టిక్ ఐడియా ఉంది కదా సంగారెడ్డి పటాణేరి రోడ్ దాటినాక సంగారెడ్డి రోడ్లో సంగారెడ్డి తర్వాత సదాశివపేట ఆరూరు ఉంటుంది సో మన సైట్ అనేది మీకు ముంబై హైవేకి ప్లస్ రైల్వే స్టేషన్ మరుపల్లి రైల్వే స్టేషన్కి మధ్యలో ఉంటుంది సో ఈ ప్రాజెక్ట్ ఎందుకు డెవలప్ అవుతుంది అంటే ఈ రోడ్డు మొత్తం మీకు ఇండస్ట్రీకి ఆడారే మీకు ఓఆర్ఆర్ దాటిన తర్వాత మీకు తోషిబా ఇండస్ట్రీ ఉంది దాని తర్వాత మీకు రీజనల్ లింక్ రోడ్ ఐఐటి కంది ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ ఎంఆర్ఎఫ్ టైర్స్ ఫ్యాక్టరీ తోషిబా తర్వాత పెన్నార్ ఇండస్ట్రీస్ తర్వాత ముంబై హైవే టోల్ గేట్ తర్వాత మీకు ఓక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ నిమ్స్ మహీంద్రా ట్రాక్టర్స్ ఫ్యాక్టరీ సో సింగూర్ డ్యామ్ మంజీరా డ్యామ్ సో ఈ విధంగా ఆల్మోస్ట్ అన్ని రకాల ఇండస్ట్రీస్కి ఉపయోగపడే అన్ని ఫ్యూచర్స్ ఉన్నాయన్నమాట మీరు ఈ ప్రాజెక్ట్లో అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ ముంబై హైవేలో మనకు సంగారెడ్డి దాటిన తర్వాత మీకు టువర్డ్స్ జహీరాబాద్లో మీకు జహీరాబాద్ నుంచి జహీరాబాద్ జనాసంఘం నాలుగల మూడు మండలాలలో ఆల్మోస్ట్ పదమూడు వందల ఎకరాలలో సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఐఎంజెడ్ నిమ్స్ అనే ఒక పెద్ద ఇండస్ట్రీ పార్క్ ఓపెన్ చేయబోతుంది ఎన్ఐఎంజెడ్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనమాట ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఒక నలభై వేల కోట్ల పెట్టుబడితో ఒక ఐదు లక్షల ఉద్యోగాల పైగా క్రియేట్ చేసే ఒక పెద్ద అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ ఇది ఇలాంటి పార్క్స్ ఇండియాలో నైన్ ఉన్నాయి సో ఈ తొమ్మిది ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్ట్ మనకిప్పుడు ఈ జహీరాబాద్లో శాంక్షన్ అయింది సో ల్యాండ్ పూలింగ్ అంతా తెలంగాణ గవర్నమెంట్ ఎక్వైర్ చేస్తుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ ఎక్వైర్ అయింది సో దీనిలో భాగంగా మీకు రీసెంట్గా యుఎస్ ట్రైటాన్ కంపెనీ అంటే ఎలక్ట్రికల్ బస్ ఎలక్ట్రికల్ ట్రక్స్ అండ్ ఎలక్ట్రికల్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెద్ద కంపెనీ అది ట్రైటన్ అని ఆ కంపెనీ వాళ్ళు మనకు రీసెంట్గా అక్టోబర్ ఎయిత్ ఈ ఇయర్ టూ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనకు భూమి పూజ కోసం వాళ్ళు స్పెషల్గా హెలికాప్టర్లో వచ్చి అక్కడ సర్వే చేసి భూమి పూజ చేయడం జరిగింది అంటే వాళ్ళు అక్కడ ఆల్మోస్ట్ ఇరవై ఒక్క వంద కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక యాభై వేల ఉద్యోగాలు వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చే ఒక పెద్ద ఇండస్ట్రీని స్టార్ట్ చేయబోతున్నారు సో ఇలాంటి కంపెనీస్ అక్కడ కొన్ని వందల వేల కంపెనీస్ లైక్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ రాబోతున్నాయి ఇలాంటి కంపెనీ ఇంకో మహీంద్రా ఫ్యాక్టరీ ఉంది అక్కడ యాక్చువల్గా మహీంద్రాలో మనకు ఈ స్కూటీలు తర్వాత ట్రాక్టర్స్ జీప్స్ ట్రక్స్ ఇలాంటి అన్ని రకాల మహీంద్రా వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి రీసెంట్గా వాళ్ళు కూడా వంద కోట్లతో ప్రాజెక్ట్ ఎక్స్పాండ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యాక్టరీని ఈ విధంగా ఫ్యూచర్లో అన్ని రకాల ఆటోమొబైల్ కంపెనీస్ వచ్చినప్పుడు ఇక్కడ వాల్యూ మొత్తం మనకు మారిపోయే అవకాశం ఉంది సో అన్నీ వచ్చిన తర్వాత అందరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో ముందు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళే మనకు ఇన్వెస్టర్ లాగా మనకు మంచి రిటర్న్స్ వస్తాయి మీకు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం మీకు శంషాబాద్ కానీ లేకపోతే గట్కేసర్ కానీ లేకపోతే ఆదిబాట్లో కానీ చూసుకుంటే ఇదే నాలుగు వేల ఐదు వేలు గజం అమ్మినారు సో ఎప్పుడైతే అప్పుడు ఇన్వెస్టర్ లాగా ముందు చూపుతో ఏం లేనప్పుడు భవిష్యత్తులో పెరుగుతాయని ఆలోచనతో వాళ్ళు ఇవాళ నలభై యాభై వేలు గజమైంది సో ఇక్కడ కూడా మీకు ఇవాళ మీరు నాలుగు వేలు గజంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక టెన్ ఇయర్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఆ ఏరియా మొత్తం టెన్ టైమ్స్ కంటే ఎక్కువ రేట్లు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే మనం ప్రీవియస్ హిస్టరీ చూస్తే రేట్లన్నీ ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ కంటే ఎక్కువ పెరిగినాయి సో ఇలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ల్యాండ్ ఎప్పుడు కూడా మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట మీకు ఎప్పటికి కూడా మంచి రిటర్న్స్ వస్తుంది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ దాంతోపాటు ఇక్కడ ఏంటంటే మీకు ఈ నిమ్స్ జహీరాబాద్ వల్ల మన సైట్ దాటిన తర్వాత ఇంకొక ముప్పై కిలోమీటర్ల తర్వాత ఈ నిమ్స్ వస్తుంది మన సైట్ అనేది హైదరాబాద్ నుంచి వచ్చే డెవలప్మెంట్స్కి ప్లస్ జహీరాబాద్ నుంచి వచ్చే డెవలప్మెంట్స్ మధ్యలో ఉంది అండ్ చుట్టుపక్కల మీకు కొత్తగా ఆర్ వచ్చే అవకాశం ఉంది సో ఇలా ఈ అవకాశం మీరు అసలు అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇలాంటి నిమ్స్ ప్రాజెక్టు మీకు ఢిల్లీ దగ్గర ఒక పదిహేను సంవత్సరాల క్రితం నోయిడా గురుగాంలో ప్రపోజ్ అయినప్పుడు చాలా మంది ఢిల్లీకి బాగా దూరం డెవలప్ అవ్వాలన్నారు బట్ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే అది ఎన్సీఆర్ న్యూఢిల్లీ అయింది అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అన్నీ అక్కడ ఫుల్ డెవలప్ అయినాయి అక్కడ అసలు మనం భూమి కొనే పరిస్థితి లేదు సో ఇలాంటిదే సేమ్ సిచువేషన్ ఈజ్ గోయింగ్ టు రిపీట్ ఇన్ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లైక్ జహీరాబాద్ ఆ రోడ్లో ఎందుకంటే మీకు పదమూడు వందల ఎకరాల్లో అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్స్ ఓపెన్ అయినప్పుడు సో మీకు అక్కడ ఆబ్వియస్గా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఫుల్ డెవలప్ అయింది ఎందుకంటే ఇండస్ట్రియజేషన్ వల్ల సివిలైజేషన్ ఎంప్లాయ్మెంట్ ఐదు లక్షలు ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే దా వాటి వల్ల మళ్ళీ కొత్తగా రెసిడెన్షియల్ ఏరియాస్ కాలనీస్ ఏర్పడి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఫుల్ బూమ్ అవుతుంది ఎందుకంటే అన్నీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్రైజ్ అప్రీషియన్ గా చాలామంది ఉంటారు కస్టమర్లు బట్ ముందు చూపుతో కొన్న వాళ్ళు లాగా అనమాట సో మీరు ఈ ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీని మీరు ఎన్కరేజ్ చేసుకోండి ఎవరు కూడా ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు సెకండ్ బెనిఫిట్ అండ్ యూనిక్ బెనిఫిట్ ఏంటంటే మంత్లీ రిటర్న్స్ అండ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మీరు జనరల్ ఎక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా వాల్యూ అయితే పెరుగుతుంది బట్ మంత్లీ రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కడ ఉండదు మంత్లీ రిటర్న్స్ రావాలంటే కంపల్సరీ కన్స్ట్రక్షన్ పోవాల్సిందే మీరు ఒక ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు రెంట్ రావాలంటే ఇవాళ హైదరాబాద్లో వన్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్ప ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకు ఇరవై ముప్పై వేలు రెంట్ వచ్చే అవకాశం లేదు ఓపెన్ ల్యాండ్ మీద రెండు అసలు ఎక్కడ కూడా రాదు సో ఇట్స్ అ బ్యూటిఫుల్ యూనిక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మీకు మీరు ఎన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అన్ని వేల రూపాయలు ఇంట్రల్ ఇన్కమ్ వస్తుంది మీరు పెట్టిన పెట్టుబడికి గాను సరిపడే ల్యాండ్ మీకు ఇమీడియట్గా ధర్నీ ద్వారా జెన్యున్గా మీకు రిజిస్ట్రేండ్ చేయడం జరుగుతుంది జర్నీలో వన్ ఎంట్రీ త్రీ డాక్యుమెంట్స్ మీకు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అండ్ పాస్బుక్ ఇవ్వడంతో పాటు మీకు నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఎవ్రీ మంత్ ల్యాండ్ పైన రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది జనరల్గా ఒక డౌట్ ఏంటంటే ఇది ఎట్లా ఇవ్వడం జరుగుతుంది అది ఎలా పాసిబుల్ అవుతుందంటే ఇట్స్ ఇన్వెస్టర్ కాన్సెప్ట్ మీరు హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కనుక తీసుకుంటే ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ రూపీస్ స్క్వేర్ ఫీట్ ఉన్న ఏరియాలో ఒక ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ కడుతున్న బిల్డరు ప్రీ లాంచ్ ఆఫర్లో అంటే పర్మిషన్స్ రాకముందు ఇన్వెస్టర్ కాన్సెప్ట్ లాగా ప్రీ లాంచ్ ఆఫర్ లాగా ఒక యాభై యూనిట్లు టెన్ పర్సెంట్ ఒక యాభై యూనిట్లు అమ్మడం జరుగుతుంది అది మనకు బ్రేక్ ఈవెన్ లాగా నో లాస్ నో ప్రాఫిట్ సో ఐదు ఆరు వేలకు అమ్మాల్సిన స్క్వేర్ ఫీట్ మీకు త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇవ్వడం జరుగుతుంది సో ఇది అందరికీ తెలిసిన విషయం ఇన్వెస్టర్ లాగా సో ఫుల్ పేమెంట్ చేసి ఇన్వెస్టర్ లాగా ధైర్యంగా ముందుకెళ్ళి బుక్ చేసిన కస్టమర్కి కస్టమర్ లాగా కాకుండా మంచి రిటర్న్స్ మంచి ప్రైస్కి వస్తుంది ఈ ఇది కూడా ప్రీలాంచ్ ఆఫర్ అనమాట సో మీరు డెవలప్మెంట్ కాకముందు మీకు ఒక ఇన్వెస్టర్ లాగా మీరు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు ఇమీడియట్గా రీచేంజ్ చేయడంతో పాటు మీకు కస్టమర్ లాగా ల్యాండ్ ఇస్తూ ఇన్వెస్టర్ లాగా మేము మా ప్రాఫిట్లో మీకు ఒక లీజ్ ఇన్కమ్ లాగా ఇవ్వడం జరుగుతుంది ల్యాండ్ పైన థర్డ్ మేజర్ బెనిఫిట్ ఏంటంటే మీకు ప్లాంటేషన్ రిటర్న్స్ అండి సో యాక్చువల్లీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్లాట్ మాకు పది పన్నెండు సంవత్సరాలు మీకు డెవలప్ అయ్యేటప్పటికి ల్యాండ్ ఖాళీ ఉండకుండా దాన్ని మేము కంపెనీ నుంచి లీజ్ తీసుకొని మీకు మీ మీ ల్యాండ్ రిష్యూ చేసిన తర్వాత మేము లీజ్ తీసుకొని దాంట్లో మనము కమర్షియల్ క్రాప్స్ వేస్తున్నాం లైక్ శ్రీగంధం ప్లాంటేషన్ వేసి వాటిని మొక్క పెట్టినప్పటి నుంచి అమ్మేంత వరకు మేమే పూర్తి బాధ్యత తీసుకొని కస్టమర్ నుంచి ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జీలు తీసుకోబడవు ఫ్రీ మెయింటైన్ చేసి వచ్చిన ప్రాఫిట్ని మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేస్తున్నాం ల్యాండ్ ల్యాడ్కి ఫిఫ్టీ పర్సెంట్ మెయింటైన్ చేసిన ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ప్లాంటేషన్ వాల్యూ ఎట్లా ఉందంటే శ్రీగంధం పర్ కేజీ ట్వంటీ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ ఉంది ఇంకో పన్నెండు సంవత్సరాలు కూడా అదే ప్రైస్ ఉంది అనుకుందాం ట్వంటీ థౌసండ్నే ఉందనుకుందాం ఒక మొక్క పన్నెండు సంవత్సరాలకి కనీసం ఒక ముప్పై కిలోలు పెరిగే అవకాశం ఉంది మినిమం వర్స్ట్ లీస్ట్ వెయిట్ అనమాట సో థర్టీ కేఏస ట్వంటీ థౌసండ్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ ల్యాక్స్ వరకు వస్తుంది అట్లా మనం ప్రతి గుంటకు ఐదు మొక్కలు చొప్పున ఒక ఐదు గుంటల భూమిని తీసుకుంటే మీకు ఇరవై ఐదు మొక్కలు వస్తున్నాయి ఇరవై ఐదు మొక్కలకి ఇంటూ త్రీ ల్యాక్స్ రూపీస్ వేసుకున్న ఫిఫ్టీ పర్సెంట్ మన షేర్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ రిటర్న్స్ వస్తున్నాయి కస్టమర్కి అంటే ప్లాంటేషన్ మీద రిటర్న్స్ మంచి బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇది ఫోర్త్ మేజర్ బెనిఫిట్ వచ్చేసి రిసార్ట్లో ఫ్రీ మెంబర్షిప్ అండ్ జనరల్ ఎక్కడైనా పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ ఉందంటే ఒక వెంచడం జరుగుతుంది మనం ఈ ప్రాజెక్ట్లో పద్దెనిమిది ఎకరాలు ఒక పెద్ద కమర్షియల్ రిసార్ట్ కన్సల్డర్ చేస్తున్నాము సో దీనివల్ల మనకు లైఫ్ లాంగ్ రిసార్ట్లో ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి లైక్ మీకు ఇండోర్ అవుట్డోర్ ఫంక్షన్ హాల్సు ఇండోర్ అవుట్డోర్ ప్లేగ్రౌ ప్లే గ్రౌండ్స్ తర్వాత మీకు రిసార్ట్స్ ఎంటర్టైన్మెంట్ జోన్సు చిల్డ్రన్ ప్లే ఏరియాసు మీకు కాటేజెస్ పూల్సు మినీ హ్యాండిక్రాఫ్ట్ సెంటర్ అన్ని రకాల ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తూ సో మీకు లైఫ్ టైమ్ ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మీకు ఈ వచ్చిపోయే వాళ్ళతో మీ కమర్షియల్ రీసార్ట్ యాక్టివిటీ వల్ల ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది ఫిఫ్త్ బెనిఫిట్ అండ్ ఇమీడియట్ బెనిఫిట్ అండి ప్రీ లాంచ్ ఆఫర్ జనరల్గా ఏ ప్రాజెక్ట్లో అయినా డెవలప్మెంట్ కాకముందు ఒక ప్రైజ్ ఉంటుంది డెవలప్మెంట్ అనేది ఒక ప్రైజ్ ఉంటుంది సో మనం మన యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి పర్ స్క్వేర్ ఎట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ సో ప్రీ లాంచ్ ఆఫర్లో డెవలప్మెంట్ లేకముందు మనం ఫోర్ థౌజండ్ రూపీస్ చొప్పున ఇవ్వడం జరిగింది అప్పుడు మనకు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ ఏమీ లేవు ప్రస్తుతానికి మనం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు రోడ్సు తర్వాత డ్రిప్ ఇరిగేషను బోర్వెల్స్ ప్లాంటేషను ఆఫీసు మినరల్ వాటర్ ప్లాంట్ కిచెన్ పర్మినెంట్ షెడ్స్ అన్ని రకాల డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈవెన్ రిసార్ట్ కూడా భూమి పూజ చేయడం జరిగింది సో అన్ని రకాల డెవలప్మెంట్స్ అయిన తర్వాత మనకి మీకు తెలుసు ల్యాండ్ వ్యాల్యూ ఎక్కడైనా వాల్యూ పెరుగుతుంది మీ దగ్గర ఉన్న ల్యాండ్ కంపెనీ దగ్గర ఉన్న ల్యాండ్ వ్యాల్యూ పెరుగు పెరుగుతుంది కాబట్టి ల్యాండ్ అంటారు దాన్ని సో ప్రైస్ అనేది మారబోతుంది సో ఇప్పుడు అన్ని డెవలప్మెంట్ అయినాక ఫైవ్ థౌజండ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఫస్ట్ నుంచి మనం ఫైవ్ థౌసండ్ చేస్తున్నాము ఆల్రెడీ బ్రౌచర్స్ కూడా ప్రింట్ అయినాయి సో ప్రజెంట్ ఉన్న ఈ థౌజండ్ రూపీస్ బెనిఫిట్ ను మీరు ఇమీడియట్గా గెయిన్ చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ రూపీస్ తో దీంట్లో కూడా మీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయండి ఏబీసీ అని ఈ ఫోర్ థౌసండ్ రూపీస్ స్క్వేర్ అనేది మీకు టూ మంత్స్ ఆప్షన్ పేమెంట్ ఒకవేళ మీరు డబ్బులు రెడీ ఉన్నాయంటే వన్ మంత్ లో పేమెంట్ చేస్తే త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ లేదా ఇంకా వన్ వీక్ టు టెన్ డేస్ లో పేమెంట్ చేస్తే డబ్బులు ఇమిడియట్ గా పే చేయగలిగే వాళ్ళకు స్పాట్ పేమెంట్ చేసే వాళ్ళకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం అంటే స్టేట్ అవే మీకు థౌసండ్ రూపీస్ టు ఫిఫ్టీన్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ బెనిఫిట్ అవుతుంది సో హరియబ్ లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి అండ్ లిమిటెడ్ టైం పీరియడ్ ఉంది అండ్ డెవలప్మెంట్స్ అని అయిన తర్వాత మీకు ప్రైజ్ ఆబ్వియస్గా మారిపోతుంది సో ఇమీడియట్గా ఈ ఈ బెనిఫిట్ని మీరు అవైల్ చేసుకోవచ్చు సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండ్ మీకు తెలిసిన విషయమే ల్యాండ్ ఎక్కడైనా కానీ వాల్యూ అనేది పెరుగుతుంటుంది సో ల్యాండ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు ఎప్పుడు కూడా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి మీరు వేరే ఏ ఇన్వెస్ట్తో కంపేర్మెంట్ చేసినా మీకు లైక్ గోల్డ్ కానీ షేర్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ దేంతో ఇన్వెస్ట్మెంట్ చేసిన మీకు ల్యాండ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకోటి ఏంటంటే సెకండ్ హ్యాండ్ అంటూ లేని ఒక ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే అది ఒక ల్యాండ్ మాత్రమే అండ్ మనం ప్రీవియస్ హిస్ట్రికంగా చూసుకుంటే ల్యాండ్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సో హరియం మీరు ఇంకా పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి అండ్ ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది సైట్ విజిట్ చేయండి అండ్ మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి లీగల్ ఎవ్రీథింగ్ విజ్ క్లియర్ అండ్ ఇప్పటికూ ప్రతి కస్టమర్ మనకు బుక్ చేసిన ప్రతి కస్టమర్కి మనం పేమెంట్ చేసిన ప్రతి కస్టమర్కి మనము లీగల్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు ఫుల్ పేమెంట్ చేయాలని ఇమీడియట్గా రీస్టేంజ్ చేయడం జరిగింది అండ్ రీచేంజ్ చేసుకున్న ప్రతి కస్టమర్కి మనం నెక్స్ట్ మంత్ నుంచి రెంటల్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఇమీడియట్గా మీరు మంచి డెసిషన్ తీసుకోండి అండ్ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఒక బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇది యూనిక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ త్రీ జనరేషన్ కవర్ చేయొచ్చు ఎవరైనా రిటైర్డ్ పర్సన్ కనుక రిటైర్డ్ అయ్యే అవ్వబోయే పర్సన్ ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆయన ఉన్నంతకాలం ఎనిమిది సంవత్సరాలు నాలుగు నెలల పాటు మీకు పెన్షన్ లాగా ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది రెండవ దీని చెట్ల మీద వచ్చే రిటర్న్స్ వల్ల మీ పిల్లలకు కానీ మంచి ఇన్ ఇన్కమ్ సోర్స్ లైక్ ఒక బల్క్ అమౌంట్ వస్తుంది అండ్ ఈ ల్యాండ్ అనేది మీ మనవల మనవరాలకి ఒక లైఫ్ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా ఉపయోగపడుతుంది ఇది త్రీ జనరేషన్ ప్లాన్ ఇది సో హరి అప్ బ్యూటిఫుల్ అండ్ యూనిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఇమీడియట్గా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి అండ్ ఏ విష్యూ ఆల్ ద బెస్ట్ ఈ ప్రాజెక్ట్ చూసిన కస్టమర్స్ డబ్బులు లేకపోయినప్పటికీ సో హోమ్ లోన్ టాప్ అప్ లేకపోతే మార్టిగేజ్ లోనో లేకపోతే బిజినెస్ లోనో పర్సనల్ లోనో లేకపోతే కార్ లోన్ అప్ తీసుకొని వాళ్ళ వాళ్ళ బడ్జెట్ను బట్టి సో ఉన్న డబ్బులకి ఇంకొంత డబ్బులు లోన్ తీసుకునే కానీ ఈ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో బ్యూటీ ఏంటంటే మీకు యూనిక్గా ఎవ్రీ మంత్ రిటర్న్స్ రావడం జరుగుతుంది కదా సో ఈ రిటర్న్స్ అనేది మనం ఈఎంఐకి ఈక్వల్ చేసుకుంటే సో మనం లోన్ తీసుకొని మనం ఈ ప్లాట్ కొన్నా కానీ ఈ ప్లాట్ పైన వచ్చే రెంటల్ ఇన్కమ్ ద్వారా ఆ ఈఎంఐ కట్టుకొని ఈ ల్యాండ్ అనేది ఫ్రీ చేసుకొని జరుగుతుంది సో చాలా మంది మినిమం హోమ్ లోన్ టాప్ అప్ చేసుకుని ఫైవ్ గుంటాస్ టెన్ గుంటా తీసుకున్న కస్టమర్స్ ఉన్నారు సో మీరు కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించండి మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది మంచి బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది అండ్ ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోండి విష్యూ ఆల్ ద బెస్ట్